నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అనాథ కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కొత్త అప్పారావు గారు మరియు శ్రీమతి విద్యావతి గారు అన్నదాతగా వేరుస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టశతో వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధుల ఆకలి తీర్చడానికి శ్రీ కొత్త అప్పారావు గారి 82వ జన్మదిన సందర్భంగా ఆశ్వయుజ బహుళ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ కొత్త అప్పారావు గారికి 82వ జన్మదిన శుభాకాంక్షలు, అలాగే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. అలాగే కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే చక్కటి అందమైన జీవితం గడపాలని మనసారా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు సార్. అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అదిరించే శక్తి అభివృద్ధి మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అశ్వైశ్వర్యాలు సుఖశాంతులు ప్రసాదించమని దేవుని వేడుతూ మా భర్తమాత సోషల్ సర్వీస్ సొసైటీ తరఫున మరియు మా జూనియర్ పెంటేశ్వర గారి తరఫున, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్. అలాగే శ్రీ కొత్త అప్పారావు గారికి మరియు శ్రీమతి విద్యావతి గారికి, శ్రీ కొత్త శ్రీధర్ గారికి, శ్రీమతి అనిత గారికి, చిరంజీవి మానసకి, చిరంజీవి కావ్యకి, అలాగే శ్రీ శేషుబాబు గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి దీర్ఘాయుష్మాన్ భవ, మీ నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరంలో తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అదిరించే శక్తి ఆ భగవంతునికి ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతిని ప్రసాదించమని వేడుతూ ధన్యవాదాలు సార్. అలాగే శ్రీమతి విద్యావతి గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రీమతి అనిత గారికి దీర్ఘ సుమంగళి భవ, మీ నిన్ను ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ కొత్త అప్పారావు గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ సత్యసాయి ఆశీస్సులు, అలాగే లక్ష్మీదేవి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది అభాగ్యుల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే గ్రూప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు సార్. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వేరుస్తున్న మా జూనియర్ పెంటేశ్వర గారికి మరి పుష్పలీల అమ్మగారికి పాదవందనం చేస్తూ, ఇక్కడ 365 రోజులు నిత్యాన్నదానం జరగాలని ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100,000 మంత్రం చేపిస్తున్న జూనియర్ పెంటేశ్వర గారికి మరి పుష్పలీల అమ్మగారికి మరి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ, అలాగే పెంటేశ్వర గారికి మరి పుష్పలీల అమ్మగారికి పాదవందనం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే శ్రీ ఈరోజు శ్రీ కొత్త అప్పారావు గారు మరియు శ్రీమతి విద్యావతి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నానికి మేము చేసిన వంటకాలు బెల్లం పొంగలి, అలాగే పాపడు, రైసు, ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ. సుఖీభవ సుఖీభవ సుఖీభవ.